నేను అన్ని రకాలుగా అడ్డు తొలగించుకున్నా అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా చివరగా, ఇక్కడనే గా పక్కన జరిగింది, 23 మంది ఎమ్మెల్యేలు 3 మంది ఎంపీలు పోయారు, లాస్ట్కు మళ్ళీ ఎన్నికలు జరిగితే గవే మిగిలినాయి. అట్లనే ఇవాళ కేసీఆర్ కూడా మళ్ళీ ఎన్నడ ఎన్నికలు జరిగినాక 12 మిగులుతాయని నేను చెప్పదలుచుకున్నా చివరిగా. నువ్వు అనుకుంటున్నావేమో ఉన్న 12 అడ్డ గాడిదలను తీసుకొని పోయి దొడ్లో పెట్టుకున్నా, ఇంత గడ్డేస్తా, తిండి తిని ఇంత పెండ పెడతా ఈ గాడిదలు, ఇక నాకేం అడ్డం లేదని బిడ్డ. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టిస్తుంది. గల్లి గల్లికి గుండె కొత్తాం, గూడాని కొత్తాం, తండాల కొత్తాం, పేదోనికి గుండె దడతాం, ప్రతి పేదవాడి తలుపు దడతాం. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. అది ఇయాల కాదు, కొమరం భీము నుంచి రామ్జీ గోండ్ వరకు, చాకలాయలమ్మ వరకు, సాయిబుల్లా ఖాన్ వరకు తెలంగాణ సమాజంలో పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సమాజం నలుమూలలు తిరుగుతాం, కాలికి గజ్జ కట్టుకొని తిరుగుతాం, ఇంటింటికి పోతాం, ఎవరము ఊరుకోము. నువ్వు అనుకుంటున్నావే ఈ 12 మంది ఓతే అయిపోయిందని. ఆ పక్కన ఏం జరిగిందో, 23 మందిని తీసుకుంటే 23 మిగిలినరు, 3 ఎంపీలను తీసుకుంటే 3 మిగిలినరు. బిడ్డ నీకు మిగిలేదు మళ్ళీ ఎన్నికలు వస్తే 12 మంది నువ్వు గెలిచేది, అది మాత్రం గుర్తు పెట్టుకో. ప్రతి గ్రామంలో చర్చ చేయండి మిత్రులారా. ఈడికొచ్చి